విభజన హామీలపై సిద్ధం కానున్న తెలుగు ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం. హైదరాబాద్ లోని మహాత్మా జ్యోతిరావు పూలే భవన్ లో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి సమావేశంలో ఉన్న వైరం. విభజన చట్టం 9వ షెడ్యూల్లోని సంస్థలతో పాటు ఆర్థిక పరమైన ఉద్యోగుల అంశాలపై జరగనున్న చర్చ. వైసీపీ అధినేత జగన్ ను కలిసిన ఆ పార్టీ నేతలు పలు అంశాలపై చర్చ. భవిష్యత్తు కార్యాచరణపై వైఎస్ జగన్ దిశానిర్దేశం. రాయపూడి సమీపంలోని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ ను సందర్శించిన స్పీకర్ అయ్యన్న పాత్రుడు, గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఇవి పాడుపడిపోయే పరిస్థితికి వచ్చాయని విమర్శ. మంత్రి నారా లోకేష్ చేపట్టిన ప్రజాదర్బార్ కార్యక్రమానికి విశేష స్పందన. ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్న లోకేష్, సమస్యల పరిష్కారానికి ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసిన లోకేష్. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం కోసం రాష్ట్ర విభజన వ్యవహారాల విభాగం అవసరమైన వివరాలు, సమాచారం సిద్ధం చేస్తోంది. విభజన చట్టం 9వ షెడ్యూల్లోని సంస్థలతో పాటు ఆర్థిక పరమైన ఉద్యోగుల అంశాలపై చర్చ జరగనుంది. భద్రాచలాన్ని ఆనుకుని ఉన్న 5 విలీన గ్రామాలను ఏపీ నుంచి తెలంగాణకు బదిలించాలన్న అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. హైదరాబాద్ లో జరగనున్న భేటీలో విభజన అంశాలతో పాటు 2 రాష్ట్రాల మధ్య ఉన్న వివిధ అంశాలను ప్రస్తావనకు రానున్నాయి. హైదరాబాద్ లోని మహాత్మా జ్యోతిరావు పూలే భవన్ లో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి సమావేశమవనున్నారు. రాష్ట విభజన సమయం నుంచి 2 రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలు, అపరిష్కృతంగా ఉన్న అంశాలపై సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు విభజన వ్యవహారాల విభాగం అవసరమైన సమాచారం, వివరాలు సిద్దం చేస్తోంది. ఆయా శాఖల నుంచి అవసరమైన సమాచారాన్ని సేకరిస్తోంది. ప్రధానంగా కొన్నిటిపై 2 రాష్ట్రాలకు అంగీకారం కుదరక కీలకమైన ఆర్టీసీ, ఎస్ఎఫ్సీ లాంటి వాటిపై ఏకాభిప్రాయం రాలేదు. 9వ షెడ్యూల్లోని కార్పొరేషన్లు, సంస్థల విషయంలో, హెడ్ క్వార్టర్స్ పదానికి నిర్వచనం విషయంలో 2 రాష్ట్రాలకు భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. 10వ షెడ్యూల్లోని సంస్థలకు స్థానికత ప్రతిపాదన అయినప్పటికీ ఏకాభిప్రాయం రాలేదు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ నేతలు శుక్రవారం కలిశారు. వైఎస్ జగన్ కలిసిన వారిలో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, మాజీ ఎమ్మెల్యే కాసి మహేష్ రెడ్డి సహా పలువురు నేతలు ఉన్నారు. పలు అంశాలపై చర్చించారు. భవిష్యత్తు కార్యాచరణపై వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. షెడ్యూల్ ప్రకారం శనివారం ఉదయం తాడేపల్లి నుంచి వైఎస్ జగన్ తన పర్యటనకు బయలుదేరతారు. తొలుత గన్నవరం నుంచి కడప ఎయిర్పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో పులివెందులకు వెళ్తారు. ఈ నెల 8వ తేదీన మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకల కార్యక్రమం ఘనంగా నిర్వహించాలని వైఎస్ఆర్సీపీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఢిల్లీలోనూ, హైదరాబాద్ లో కూడా శాసనసభ్యులకు, ఎంపీలకు ఇలాంటి ఫెసిలిటీ లేదని స్పీకర్ అయ్యన్న పాత్రుడు తెలిపారు. ఎంతో చక్కటి ప్లాన్తో విశాలంగా ఈ భవంతులను నిర్మించారని తెలిపారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఇవి పాడు పడిపోయే పరిస్థితికి వచ్చాయని విమర్శించారు. గతంలో ఉన్న కాంట్రాక్టర్లు ఈ భవనాలను పాత ధరలకు పూర్తి చేయడానికి ముందుకు రావటం లేదని తెలిపారు. పెరిగిన ధరల నేపథ్యంలో ఈ భవనాలను పూర్తి చేయడానికి మరో 300 కోట్ల అదనంగా ఖర్చవుతుందని చెబుతున్నారు. రాజధాని అమరావతి పర్యటనలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రాయపూడి సమీపంలోని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ ను స్పీకర్ సందర్శించారు. సీఆర్డీఏ అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఎమ్మెల్యేల కోసం తెలుగుదేశం హయాంలో నిర్మించిన 12 టవర్లు, 288 స్టార్ల వివరాలను స్పీకర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ, గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా అదనంగా 300 కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని తెలిపారు. వీలున్నంత త్వరగా ఈ భవనాలు పూర్తి చేసి ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు కేటాయించాలని అధికారులకి ఆదేశాలు జారీ చేశారు. 3 బెడ్రూమ్లతో, విశాలమైన వెయిటింగ్ హాల్తో చాలా సౌకర్యవంతమైన ఈ భవనాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. స్పీకర్ హోదాలో నిర్మాణ దశలో ఉన్న ప్రజాప్రతినిధుల భవన సముదాయాన్ని పరిశీలించానని తెలిపారు. గత 5 ఏళ్లలో దురదృష్టం వెంటాడిందని, నిర్మాణాలు ఒక్క అంగుళం కూడా జరగలేదని తెలిపారు. నిర్మాణానికి సంబంధించిన మెటీరియల్ కూడా దొంగిలించారని తెలిపారు. ఇప్పుడు వీటిని పూర్తి చేయడానికి 300 కోట్లు అదనంగా భారం పడుతుందని, మిగిలిన రాష్ట్రాల్లో ఇటువంటి రాజధాని ఎక్కడా లేదని తెలిపారు. దిశగా మంత్రి నారా లోకేష్ అడుగులు వేస్తున్నారు. ఉండవల్లిలోని తన నివాసంలో ప్రజాదర్బార్ ఏర్పాటు చేసి ప్రజల వద్ద నుంచి వినతులు స్వీకరిస్తున్నారు. వాటి పరిష్కారానికి ప్రత్యేకంగా వ్యవస్థను ఏర్పాటు చేయడం విశేషం. మంత్రి నారా లోకేష్ చేపట్టిన ప్రజాదర్బార్ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. రాష్ట వ్యాప్తంగా ఉండవల్లిలోని ఆయన నివాసానికి తరలివస్తున్న జనం తమ సమస్యల్ని ఏకరవు పెడుతున్నారు. సమస్యల పరిష్కారానికే ప్రత్యేక యంత్రాంగాన్ని లోకేష్ ఏర్పాటు చేశారు. విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రజల కోసం ప్రత్యేకంగా తనదైన శైలిలో మొదట పెట్టిన ప్రజాదర్బార్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వినతులు వెల్లువెత్తుతూ ఉన్నాయి. కేవలం వినతి పత్రాలు తీసుకోవడంతోనే తమ బాధ్యత తీరినట్లుగా భావించకుండా సంబంధిత అర్జీలను ఆయా శాఖలకు పంపి వాటిని పరిష్కరించేందుకు ప్రత్యేకమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారు. ఉండవల్లిలోని తన నివాసంలో 12వ రోజు కొనసాగిన ప్రజాదర్బార్కు మంగళగిరితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు తమ సమస్యల్ని చెప్పుకునేందుకు భారీగా తరలివస్తున్నారు.
రాజమండ్రి ఎంపీ బీజేపీ రాష్ట అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి విజయవాడలో మొక్కలు నాటారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి సారించామని తెలిపారు. సమాజంలో ఉండే అన్ని అంశాలపై కూడా బీజేపీ ఏకాగ్రత పెట్టిందని వెల్లడించారు. దేశంలో వర్షం, అతివృష్టి, అనావృష్టిగా ఉందని, ఢిల్లీలో ఇటీవల 53 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు చేరాయని తెలిపారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా జూన్ 23 నుంచి జూలై 6 వరకు మొక్కలు నాటాలని జాతీయ స్థాయిలో పార్టీ నిర్ణయం తీసుకుందని తెలిపారు. ప్రకృతిని తల్లిగా భావిస్తామని, అందుకే అమ్మ కోసం మొక్క అనే పేరుతో జాతీయ స్థాయిలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు నేడు కార్యకర్తలతో కలిసి మొక్కలు నాటినట్లు తెలిపారు. దేశంలో, రాష్ట్రంలో కూడా ప్రజలు భారతీయ జనతా పార్టీకి, అదే విధంగా ఎన్డీఏ కూటమికి అందించడం జరిగింది. ఆ తదుపరి వెంటనే ఈ విశ్లేషణ, అంటే ఏదైతే రాజకీయాలు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఫలితాల మీద విశ్లేషణ ప్రతి పార్టీ కూడా నిర్వహించుకోవడం జరిగింది. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ ఏదైతే కేంద్ర నాయకత్వం మాకు ప్రతి బూత్లో, ప్రతి మండలంలో, ప్రతి జిల్లాలో చేయవలసినటువంటి కార్యక్రమాలు ఉంటాయో, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో కూడా దాని మీద దృష్టి పెడుతూ పార్టీని ఏ విధంగా బలోపేతం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అనేటువంటి అంశం మీద దృష్టి సారించడం జరిగింది. అయితే రాజకీయ పార్టీ యొక్క బాధ్యత, వారి యొక్క పని కేవలం రాజకీయాలతో ముడిపడినటువంటి అంశాలు మాత్రమే కాకుండా సమాజంలో ఉన్నటువంటి అంశాల పట్ల కూడా మనం సున్నితంగా ఆలోచించాలి అనేటువంటి భావనతో భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ కూడా ముందుకు వెళ్తుంది. ఇప్పుడు పర్యావరణ మార్పు వలన ఏదైతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ప్రత్యేకించి రైతులకి పడవలసిన సమయంలో వర్షాలు లేవు, అసలు పడకూడనటువంటి సమయంలో అత్యధిక మోతాదులో వర్షం పడటం, అంటే అతివృష్టి, అనావృష్టి, ఈ రకమైనటువంటి పర్యావరణ మార్పు మనం చూస్తున్నటువంటి సందర్భంలో ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో అటు రైతులు, ప్రజలు అందరూ కూడా, ప్రత్యేకించి ఈ మధ్యన ఢిల్లీలో కనుక చూసినట్లయితే ఒక్కరోజునే 53 డిగ్రీల టెంపరేచర్ నమోదు కావడం జరిగింది. కనుక ఇటువంటి అంశాల మీద దృష్టి పెడుతూ సున్నితంగా ఆలోచిస్తూ పర్యావరణ పరిరక్షణ కూడా రాజకీయాల్లో, రాజకీయ పార్టీలు తమ బాధ్యతగా గుర్తించి ఆ దిశగా ముందుకు వెళ్ళాలి అని చెప్పి భారతీయ జనతా పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం, ప్రతి కార్యకర్త కూడా ఒక మొక్క నాటాలి, చుట్టూ ఉన్నటువంటి ప్రజల్ని చైతన్యవంతులు చేస్తూ వారితో సైతం మొక్కలు నాటించాలి అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. 23 జూన్ ఏదైతే శ్యామప్రసాద్ ముఖర్జీ గారి వర్ధంతి ఉంటుందో ఆనాటి నుండి జూలై 6 శ్యామప్రసాద్ ముఖర్జీ గారి జయంతి, ఈ పక్షం రోజులు కూడా మొక్కలు నాటాలి అనేటువంటి నిర్ణయం భారతీయ జనతా పార్టీ చేసినటువంటి సందర్భంలో ఢిల్లీలో ఆల్రెడీ మేము నిర్వహించాము. అయితే ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఒక్కరోజు ఒక్క డేట్ నిర్ణయించుకుని చేయాలి అని భావించినటువంటి సందర్భంలో ఈ నెల 2వ తారీఖున యావత్ ఆంధ్ర రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే నేను పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో నిన్ననే నేను ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినప్పుడు కార్యకర్తలతో కలిసి ఇక్కడ ఈ కార్యక్రమంలో నేను కూడా పాలు పంచుకోవాలి అనేటువంటి ఆలోచనతో ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరూ, వారితో సైతం నేను కలిసి ఇవాళ కూడా నేను మొక్క నాటడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా సామాజిక బాధ్యతని గుర్తించి తగు విధంగా స్పందిస్తూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకి పూనుకోవాలి అని చెప్పి అభ్యర్థిస్తున్నాం. అదేవిధంగా, అంటే సాధారణంగా కేవలం ఒక కార్యక్రమం చేయండి అంటే ఎవరూ కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి ఉండదు. అంటే మనం ప్రకృతిని సైతం తల్లిగా భావిస్తాం, కాబట్టి ఆ తల్లి పేరు మీద ఒక మొక్క అనేటువంటి ఒక స్లోగన్ తోటి భారతీయ జనతా పార్టీ ముందుకు వెళ్తుంది. ప్రతి ఒక్కరూ కూడా ముందుకు వచ్చి ప్రతి ఒక్కరూ తమ చేతితోటి ఒక మొక్క నాటాలి అని చెప్పి అభ్యర్థిస్తూ సెలవు తీసుకుంటాం. సీట్ బెల్ట్, హెల్మెట్, క్రమంగా ట్రాఫిక్ సిగ్నల్స్ ని పాటించాలని, ప్రతి ఒక్కరూ విధిగా ట్రాఫిక్ రూల్స్ పాటించి సుగమ్యంగా ఇంటికి చేరాలని విజయవాడ కమిషనరేట్ ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్య రమేష్ వాహనదారులకు సూచించారు. ట్రాఫిక్ డీసీపీ ఆదేశాలతో విజయవాడ నగరంలో విజయవాడ పీడబ్ల్యూడీ గ్రౌండ్స్ వద్ద ట్రాఫిక్ రూల్స్ ఫర్ అవేర్నెస్ అనే కార్యక్రమాన్ని విజయవాడ కమిషనరేట్ ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్య రమేష్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ రూల్స్ సరిగ్గా పాటించకపోవడం వలన వాటిల్లే నష్టాలను వాహనదారులకు వివరించారు. ట్రాఫిక్ సిగ్నల్స్ పట్ల అవగాహన, ట్రాఫిక్ పట్ల సెన్స్ ప్రతి ఒక్కరు కలిగి ఉండాలని వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క వాహనదారునికి పుష్పగుచ్చం ఇచ్చి ట్రాఫిక్ రూల్స్ వివరించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు వంగవీటి రంగాన్ని టీడీపీ నేత బొప్పన బాబకుమార్ కొనియాడారు. ఫ్రెండ్లీ సేవా యూత్ ఆధ్వర్యంలో మొగల్ రాజపురం మెట్రో వద్ద నిర్వహించిన జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. రంగ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. 77వ జయంతి ఉత్సవాలు వంగవీటి మోహన్ రంగ గారు, ఆయన వంగవీటి మోహన్ రంగ గారి జయంతోత్సవాలు మెట్రో సెంటర్లో పాడిపండ్ల శ్రీను గారు, అపరిపదం రాము గారు, మొత్తం నాయకులందరూ ఇక్కడ ఉన్న మన నాయకులందరూ, కూటమి నాయకులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చేసుకోవటం, వంగవీటి మోహన్ రంగ గారు ఇన్ని సంవత్సరాలైనా ప్రజల్లో గుర్తుండిపోయే మన తెలుగు జాతి నాయకుల్లో కొంతమందిలో ఈయన కూడా ఒకడని, ఆయన ఆశయాలతో మనం ముందుకు నడవాలని చెప్పి కోరుకుంటూ 31 ఎమ్మెల్యే ఒక 5 సంవత్సరాలు కూడా నిండా చేయని ఒక నాయకుడు ప్రజల్లో గుండెల్లో ఎంత బాగా ఉన్నాడు అంటే చేసిన 3-4 సంవత్సరాల్లోనే ఆయన్ని ఇంత గుర్తుపెట్టుకొని 35 సంవత్సరాలు చనిపోయిన తర్వాత కూడా ఇంత ఘనంగా యూత్ కానీ ఇక్కడ చాలామంది యూత్కి రంగాగారు ఎట్లా ఉంటాడో తెలియకపోవచ్చు. వాళ్ళ అబ్బాయి కూడా వంగవీటి రాధాకృష్ణ గారు కూడా ఆయన ఎంతో నిజాయితీగా పరిపాలన ఆయన చేసిన 5 ఏళ్లలో కూడా నిజాయితీగా చేయబెట్టి ఈ పేరు ఎంత పెరిగిందని చెప్పి కోరుకు ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు అందరికీ మన మెట్రో సెంటర్ యూత్ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. గుంటూరు కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనాలకి పాల్పడుతున్న కేటుగాడిని అరెస్టు చేసిన పోలీసులు 8 ద్విచక్ర వాహనాలు స్వాధీనం. నిందితుడు శ్రీకాకుళం జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తింపు. గుంటూరు నా సెంటర్ వద్ద డిమార్ట్ ఎదురుగా ద్విచక్ర వాహనం దొంగిలిస్తూ ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న కొత్తపేట పోలీసులు. మరి కాసేపట్లో పూర్తి వివరాలు వెల్లడించనున్న కొత్తపేట సీఐ అన్వర్ పాషా. నంద్యాల జిల్లా ప్రభుత్వ టీచర్ పై బూతు పురాణం. రేషన్ షాపు బియ్యాన్ని స్కూల్ రూమ్ లో పెట్టనివ్వలేదని బూతులు. కొలిమిగుండ్ల మండలం కొర్నపల్లి గ్రామం ఎంపీపీ స్కూల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈరోజు జ్ఞానపీఠ అవార్డు గ్రహీత కళాప్రపూర్ణ డాక్టర్ రావూరి భరద్వాజ్ గారి 97వ జయంతి సందర్భంగా విగ్రహ నిర్మాణ కమిటీ అధ్యక్షులు మేడూరు శివరామ బ్రహ్మం గారు, ఉపాధ్యక్షులు కొత్తిరి మోహన్, కార్యదర్శి జంపని రాధాకృష్ణమూర్తి, కోశాధికారి బసవ పాతురిని మల్లికార్జునరావు, ఉప కార్యదర్శి అత్తారి వీరభద్రాచార్యులు మరియు కార్యవర్గ సభ్యులు నగర ప్రముఖుల ఆధ్వర్యంలో రాష్ట్ర వైశ్య బ్రాహ్మణ సంఘ అధ్యక్షులు హనుమంతరావు అధ్యక్షతన రావూరి భరద్వాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ అధ్యక్షులు వనమ నరేంద్ర, డాక్టర్ శనకర్ ఉమాశంకర్, మాగంటి సుధాకర్ యాదవ్ రావూరి భరద్వాజ్ గురించి కొనియాడారు. ఆ తర్వాత వందన సమర్పణ చేశారు. ప్రభుత్వం పట్టించుకున్నా పట్టించుకోకపోయినా విద్యావంతులకి ఆదర్శంగా విశ్వబ్రాహ్మణ జాతంటేనే సమాజానికి ఆదర్శంగా ఉండేటువంటి జాతి కాబట్టి వారి యొక్క విగ్రహాల్ని మనం పెద్ద ఎత్తున ప్రతి జిల్లాలో కూడా ప్రతి అత్యున్నత పురస్కారం పొందినటువంటి డాక్టర్ రావూరి భరద్వాజ గారి విగ్రహ ప్రతిష్ఠ చేయాలని గుంటూరులో ఆ రోజు ప్రభుత్వ పరంగా ఎవరో మహానుభావుల విగ్రహాలు పెడతా ఉంటారు రోడ్డు మీద. మంగళగిరి పట్టణానికి చెందిన ప్రముఖ న్యాయవాది మునగపాటి శివప్రసాద్ రోడ్డు ప్రమాదానికి గురై తీవ్ర గాయాల పాలయ్యారు. స్థానిక ఎన్ఆర్ఐ హాస్పిటల్లో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ గా డాక్టర్లు గుర్తించారు. దీంతో శివప్రసాద్ కుటుంబ సభ్యులు అతని అవయవాలను దానం చేయాలని నిర్ణయించి గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, కాలేయాన్ని మరియు కళ్ళను పలువురు రోగులకు ప్రాణదానం చేయడానికి ఎన్ఆర్ఐ డాక్టర్లు దాదాపు 3 గంటలు శ్రమించి విజయవంతంగా వాటిని తరలించారు. అడ్వకేట్ గారు, సీనియర్ అడ్వకేట్ గారు దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదం జరిగింది. వారిని అత్యవసర విభాగానికి మా ఎన్ఆర్ఐ జనరల్ హాస్పిటల్కి సుమారు 8 నుంచి 8:30 మధ్య తీసుకొని వచ్చారు.
మా దగ్గర తీసుకొచ్చేటప్పటికే వారికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు, అంటే ఎగశ్వాస తీసుకుంటా సృహలో లేకుండా తీసుకొస్తే మా ఎమర్జెన్సీ వైద్య విభాగం వాళ్ళు నిమిషాల్లో చేయవలసిన వైద్యాన్ని అంతా అందించి న్యూరోసర్జరీ డిపార్ట్మెంట్తో డిస్కస్ చేస్తే న్యూరోసర్జరీ డాక్టర్ అమిత్ కుమార్ గారి పర్యవేక్షణలో వాళ్ళతో పాటు ముగ్గురు టీమ్ ఆఫ్ డాక్టర్స్, డాక్టర్ కిరణ్ చంద్, డాక్టర్ శ్రీరామ్ మరియు క్రిటికల్ కేర్ విభాగంతో డిస్కస్ చేసి డాక్టర్ ఆరిఫ్ గారు, డాక్టర్ భరత్ గారు, డాక్టర్ వేణుగోపాల్ గారు, తర్వాత వీరబాబు గారు ఒక 10 మంది డాక్టర్స్, తర్వాత ఇదంతా బతికించడానికి ఇమీడియట్గా ప్రయత్నం చేశారు. ఎంత చేయగలమో అంత ప్రయత్నం. దురదృష్టవశాత్తు దాన్ని ఇంగ్లీష్ పరిభాషలో సివియర్ ట్రామాటిక్ బ్రెయిన్ ఇంజరీ అంటారు. ఆ ట్రామాటిక్ బ్రెయిన్ ఇంజరీలో 10% మంది మాత్రమే బతికే ఛాన్స్ ఉంటుంది. ఆ ప్రయత్నం ఎన్ఆర్ఐ జనరల్ హాస్పిటల్ వాళ్ళు విపరీతం మొత్తం ప్రయత్నం చేసిన 48 గంటల తర్వాత నిన్న, అంటే 4వ తారీఖు సాయంత్రం 6 గంటలకి సుమారు ఇంకా బ్రెయిన్ స్టెమ్ అంటే ఇక మెదడు పని చెయ్యదు అని న్యూరోసర్జరీ, న్యూరాలజీ, క్రిటికల్ కేర్ విభాగాధిపతులు, వాళ్ళ డాక్టర్స్ అందరూ ఒక ప్యానెల్గా ఉండి మెడిసిన్ జనరల్ మెడిసిన్ డాక్టర్స్ అందరూ నిర్ధారణకు వచ్చి సూపరింటెండెంట్ ఆఫీస్లో నాకు, మా డిప్యూటీ సూపరింటెండెంట్ గారికి, అడ్మినిస్ట్రేషన్లో ఉన్న ఎంవీ రావు గారికి, వారి ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ వెంకటేశ్వరరావు గారికి తెలియపరిచారు. తర్వాత మరి హాస్పిటల్లో ఇట్లాంటి బాధాకరమైన విషయం జరిగినప్పుడు హాస్పిటల్లో డిస్ప్లేస్ ఉంటాయి, ఎవరైనా బతకటానికి అవకాశాలు లేకపోతే వారి కుటుంబ సభ్యులు వారంతటికి వారుగా వచ్చి అవయవదానం చేయొచ్చు అని మేము, ఈ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ యాక్ట్ అని ఒకటి ఉంది మన దేశంలో, దాని ప్రకారం అన్ని చోట్ల డిస్ప్లే చేస్తే వాళ్ళ కుటుంబ సభ్యులు ముందుకొచ్చారు. చిన్న దీని ప్రకారం ఆ బోర్డు అన్నీ చూసిన తర్వాత, తర్వాత డాక్టర్ మస్తాన్ గారిని ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ డైరెక్టర్ గారు వీళ్ళంతా ఇన్వాల్వ్ అయ్యి ఇట్లా మంచి సదుద్దేశంతో వచ్చారు కాబట్టి మనం ఎంత చేయగలిగితే వేరే వాళ్ళకు ఉపయోగపడుతుందని మా టీమ్ ఆఫ్ డాక్టర్స్ అందరూ అడ్మినిస్ట్రేషన్ యొక్క ఎంవీ రావు గారితో మాట్లాడితే ఆయన కావాల్సినవన్నీ చేయమని అన్నారు. సో ఇక్కడ టీమ్ ఆఫ్ డాక్టర్స్ 48 గంటలు నిరంతరం పర్యవేక్షణలో పేషెంట్ని, అంటే నరాల పరంగా అంటే బ్రెయిన్ పరంగా లేకపోయినా ఆయన అవయవాలు వేరే వాళ్ళకి ఇవ్వటానికి వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ ముందుకొచ్చారు కాబట్టి ప్రతి నిమిషము ప్రతి సెకండు కాపాడి ఇవాళ సాయంత్రం 2:46 మొట్టమొదటి హార్ట్ని ఆపేసి, అంటే దానికి కావలసిన అంటే ప్రొసీజర్ అంతా చేసి ఫస్ట్ హార్ట్, తర్వాత లంగు, లివరు, కిడ్నీసు, 2 కిడ్నీసు, 1 మా హాస్పిటల్లో ఉన్న ఇంకొక అవసరమైన పేషెంట్కి వాడుతున్నాం, ఇంకా ఈ కిడ్నీ ఇంకో కిడ్నీ ఏమో ఆయుష్ హాస్పిటల్కి ఇచ్చారు, హార్ట్ ఏమో పద్మావతి హాస్పిటల్ తిరుపతి, లంగ్ ఏమో కిమ్స్ హైదరాబాదు, లివర్ ఏమో మణిపాల్ హాస్పిటల్కి ఇచ్చారు. ఇదంతా జీవందాన్ అనే ఒక కమిటీ ఉంటుంది స్టేట్లో, ఆ కమిటీ డిసైడ్ చేస్తుంది. ఈ సందర్భంలో అంటే బాధాకరమైన సందర్భమైనా ఒక పేషెంట్ తరఫున వారంతటికి వారు ముందుకొచ్చి అవయవాలు దానం చేయటం మూలాన ఇంకొక 6 నుంచి 7 మంది బతికే ఛాన్స్ ఉంది కాబట్టి ఈ స్వహృదయంతో మా డాక్టర్లు కూడా 24 గంటల నుంచి 48 గంటలు నిద్ర లేకుండా ఈ పేషెంట్కి ఏమి ఇబ్బంది రాకుండా, దీన్ని ఇంగ్లీష్ పరిభాషలో డిసీజ్డ్ డోనర్ అంటారు, అంటే బ్రెయిన్ స్టెమ్ పని చేయని వాళ్ళని డిసీజ్ డోనర్స్ అంటారు, ఆ పేషెంట్ని కాపాడుతా మిగతా వాళ్ళకు ఉపయోగపడేట్టు చేశారు. ఫస్ట్ డాక్టర్ మస్తాన్ సాహెబ్ గారు వారు మాట్లాడతారు, ఆయన ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్కి ఇక్కడ మా ఎన్ఆర్ఐ తరఫున ఇన్ఛార్జి డాక్టర్ గారు. నేను డాక్టర్ ఆరిఫ్ పాషా అండి, ఇక్కడ క్రిటికల్ కేర్ ఫిజిషియన్ని. ముందుగా పెద్దలు మెడికల్ సూపరింటెండెంట్ సార్, కార్డియాక్ ట్రాన్స్ప్లాంట్ డైరెక్టర్ గారు, న్యూరోసర్జరీ హెడ్ అండ్ డిప్యూటీ సూపరింటెండెంట్ సార్ అంతా వివరంగా తెలియపరిచారు. వారు బెడ్ సైడ్ దగ్గరుండి మా తరఫున క్రిటికల్ కేర్ డిపార్ట్మెంట్ వైపు నుంచి టీమ్ డాక్టర్ భరత్, డాక్టర్ వీరబాబు గారు, డాక్టర్ వేణు గారు అండ్ మిగతా పారామెడికల్ స్టాఫ్, నర్సింగ్ అండ్ పారామెడికల్ స్టాఫ్తో భగవంతుడు ప్రార్థిస్తూ మ్యాక్సిమం ప్రయత్నం చేయడం జరిగింది. 47 సంవత్సరాల చిన్న వయసు గల మనిషి, 2 పిల్లల తండ్రి, దుర్దశవశాత్తు సివియర్ హెడ్ ఇంజరీ అయింది. దాని తర్వాత ఇందులో ఇందాడ ఈ బాధలో కూడా కొద్దిపాటి సంతోషమైన అభినందనమైన మాట ఏంటంటే, మేము ఎప్పుడు ఒక టీం లైక్ ట్రీట్ చేసే టీం ఒకటి ఉంటుంది,
ట్రీట్ చేయటం సాధ్యం కాని పరిస్థితుల్లో ఇందాడు చెప్పినట్టు మిగతా సొసైటీలో ఇంకా అవసరం ఉన్న వాళ్ళకి ఉపయోగపడేటట్టుకి ఇంకో టీం ఉంటుంది, ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ టీం అని. వారికి వెళ్ళక ముందే వారి మిస్సెస్ ప్లస్ వారి బ్రదర్స్ వాళ్ళందరూ వచ్చి వ్యక్తపరచడం జరిగింది. అంటే ఇలా కాని పక్షాన మా ఓడి భాగాల్ని ఇంకో దాంట్లో బతికించేటట్టు చూడండి అని చెప్పి. ఇది నిజంగా చాలా సంతోషమైన, ఈ బాధలో కూడా సంతోషమైన వార్త అండి. సో ఎందుకంటే ఇక్కడ రక్తదానం అనేది మనం బతికుండి మనం వాలంటరీగా ఇస్తామండి, కానీ అవయవదానం అనేది చాలా గ్రేట్ఫుల్ అన్నమాట. మన ఆత్మీయులు మనం కోల్పోతున్నప్పుడు ఆత్మీయులంతా కలిసి దాన్ని డెసిషన్ తీసుకోవటం అన్నది చాలా అభినందనీయం అండి. అది నిజంగా వారి మిస్సెస్, వారి బ్రదర్స్ అందరూ చేశారు. ఇది చాలా సంతోషమైన వార్త. అంటే అది మీ అందరి వల్లే సాధ్యమైంది, మీడియా మిత్రుల వల్లే. ఇంకోటి ఏంటంటే అందరికీ తెలియపరచగలిగింది చాలా అపోహలు ఉన్నాయి, ఆ అపోహలాన్ని ఇదే వదిలేసి మ్యాక్సిమం ఈ ట్రామా ఎక్కువ అయిపోతుంది, ట్రామా అండ్ హెడ్ ఇంజరీస్ ఎక్కువ అయిపోతుంది. బెటర్గా మన వైపు నుంచి మెసేజ్ మ్యాక్సిమం హెల్మెట్ వాడి ముందుకెళ్ళేటట్టు చూద్దాం. ఏంటి కాని పక్షాల్లో మనం మిస్ అవుతున్న పక్షాన ఫ్యామిలీ తరపు నుంచి ఈ డెసిషన్ తీసుకోవటం అన్నది నిజంగా చాలా సంతోషం. థ్యాంక్ యూ. కలగిరి చెందిన న్యాయవాది మా కజిన్ మునగపాటి మునగపాటి ప్రసాద్ గారు 2వ తారీఖు రాత్రి యాక్సిడెంట్ అయి, 2-వీలర్ యాక్సిడెంట్ అయి బ్రెయిన్ డెడ్ అవటం వల్ల అతని కుటుంబ సభ్యులు మరి మా అందరి యొక్క నిర్ణయంతో అవయవదానం చేయడం జరిగింది. సో మునగపాటి భార్య సంధ్యారాణి గారి కోరిక మేరకు అవయవదానం చేయడం జరిగింది. అవయవదానం వల్ల అతని వల్ల ఒక మరి ఇంకొక 5-6 బ్రతుకునివచ్చు అనే ఇది మంచి ఉద్దేశంతో తన భార్య ముందుకు వచ్చి అవయదానం చేయడానికి సహకరించింది. సంధ్యా గారికి 2 పిల్లలు, ప్రసాద్ గారికి 2 పిల్లలు. పాప 7th క్లాస్ చదువుతుంది, బాబు 4th క్లాస్ చదువుతున్నాడు, చదువుకునే పిల్లలే. మరి వాళ్ళ కుటుంబానికి ఇది చాలా తీరని నష్టం. అయినా కానీ ఈ దుఃఖంలో నుంచి ఆమె బయటకు వచ్చి 4-5 బతుకునే వాళ్ళనే మంచి ఉద్దేశంతో వాళ్ళ భార్య మరియు కుటుంబ సభ్యుల యొక్క నిర్ణయం అవయవదానం జరుగుతుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టి 4 రోజులు కాకముందే కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వంతో చర్చలు జరిపి ఆంధ్ర రాష్ట్రానికి మొట్టమొదటిసారిగా తూర్పు ఔటర్ రింగ్ రోడ్డు ఎన్టీఆర్ యూనివర్సిటీ దగ్గర నుంచి నిర్మాణం వరకు ఫ్లైఓవర్ శాంక్షన్ చేపించడం శుభ పరిణామమని తెలుగుదేశం పార్టీ రాష్ట నాయకులు మాదిగాని గురునాథం, మాజీ కార్పొరేటర్ నరసింహ చౌదరి తెలిపారు. ప్రపంచ దేశాలు ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా రాష్ట్రాన్ని సర్వేగంగా అభివృద్ది పదంలో నడిపించే వ్యక్తి చంద్రబాబు అని కొనియాడారు. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టి 4 రోజులు కూడా పూర్తవక ముందే కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఔటర్ రింగ్ రోడ్ ఎన్టీఆర్ యూనివర్సిటీ దగ్గర నుంచి నిడమనూరు వరకు ఫ్లైఓవర్ను శాంక్షన్ చేయించడం తెలిసిన విషయమే. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా ఆటోనగర్ జిల్లా పార్టీ కార్యాలయం నందు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్, చిన్ని చిత్రపటాలకి తెలుగుదేశం పార్టీ నాయకులు పాలాభిషేకం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట నాయకులు మాదిగాని గురునాథం, మాజీ కార్పొరేటర్ నరసింహ చౌదరి మాట్లాడారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టి 4 రోజులు కాకముందే కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వంతో చర్చలు జరిపి ఆంధ్ర రాష్ట్రానికి మొట్టమొదటిసారిగా తూర్పు ఔటర్ రింగ్ రోడ్డు ఎన్టీఆర్ యూనివర్సిటీ దగ్గర నుంచి నిర్మాణం వరకు ఫ్లైఓవర్ శాంక్షన్ చేయించడం శుభ పరిణామమని తెలియజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్, చిన్ని, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దగ్గర చర్చలు జరిగిన పిమ్మట ఎన్డీఏ ప్రభుత్వం పచ్చజెండా ఊపటం జరిగిందని తెలియజేశారు. ప్రధానంగా విజయవాడలో పొల్యూషన్ లేకుండా చేయడం కోసం, అమరావతి సర్వేగంగా అభివృద్ది చేయడం కోసం, రియల్ ఎస్టేట్ వ్యాపారం నిరుద్యోగులకి ఉద్యోగాలు ఒక ఉద్యోగాలుగా మారటం కోసం, కూలీలను ఉపాధి కల్పించడం కోసం అవకాశమిస్తున్న ఈ విధంగా నిర్మాణం, మెట్రో ట్రైన్లు అమరావతికి కనెక్టివిటీ అయ్యే విధంగా, ప్రపంచ దేశాలు ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా సర్వేగంగా అభివృద్ది పదంలో స్వర్ణయుగ నిర్మాణం చంద్రబాబు నాయకత్వంలో ప్రజలు అందరూ ఇదే కోరుకుంటున్నారని, దానికి నిదర్శనం గత ఎన్నికల్లో ఇచ్చిన తీర్పు అని తెలిపారు. జగన్ రెడ్డి అభివృద్ది నిరోధకుడు కాబట్టి ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా తిరస్కరించారని తెలిపారు. మాదిగాని గురునాథం, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులు, జై తెలుగుదేశం. ఈరోజు
ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారికి, కేశినేని శివనాథ్ చిన్ని గారు ఎంపీ గారికి ఎందుకు పాలాభిషేకం చేశాం అనేటువంటి అంశాన్ని మీ ముందు ప్రజల్లోకి తీసుకెళ్లాలనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో ఈ రోజున మీడియా మిత్రుల ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కేవలం పట్టుమని 10 రోజులు కూడా కాల ప్రమాణ స్వీకారం చేసి మన కేశినేని చిన్ని గారు ఈ ప్రాంతంలో అద్భుతమైనటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో విజనరీ ఈ రాష్ట్రంలో భారతదేశ చరిత్రలో 20,000 కోట్ల రూపాయల యొక్క సంబంధించినటువంటి ఔటర్ రింగ్ రోడ్ అమరావతికి కనెక్ట్ అవుతూ, అదేవిధంగా విజయవాడలో తూర్పు బైపాస్కు సంబంధించినటువంటి డిపిఆర్లు తయారు చేయడం కోసం, అదేవిధంగా హెల్త్ యూనివర్సిటీ దగ్గర నుంచి నిడమానూరు దాకా ట్రాఫిక్ను డైవర్ట్ చేయడం కోసం, ఒక ఫ్లైఓవర్ నిర్మాణం చేయడం కోసం నిన్న గడ్కరీ గారితో ఢిల్లీలో శరవేగంగా ముందుకు వెళ్ళి ఉర్రూ తొలగించి అవన్నీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇప్పించి త్వరలోనే టెండర్లు పిలిచే విధంగా శివనాథ్ చిన్ని గారు చేసినటువంటి కార్యక్రమం అసలు అతి అద్భుతం. ఈ యొక్క పార్లమెంటు సభ్యుడిగా, విద్యావంతుడిగా, దూరదృష్టి కలిగినటువంటి G5 విజనరీగా ఈ రోజున విజయవాడ, ఈ చుట్టుపక్కల అమరావతి CRDA ప్రాంతంలో పొల్యూషన్ లేకుండా, విజయవాడ ప్రత్యేకించి విజయవాడ పట్టణ వాసులకి పొల్యూషన్ లేకుండా ట్రాఫిక్ డైవర్ట్ చేస్తూ, అదేవిధంగా ఇక్కడ నిరుద్యోగులకి ఉద్యోగ కల్పన జరిగే విధంగా, అదేవిధంగా ఈ యొక్క వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విభజన హామీలపై సిద్ధం కానున్న తెలుగు ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం హైదరాబాద్ లోని మహాత్మా జ్యోతిరావు పూలే భవన్ లో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి సమావేశంలో ఉన్న వైరం. విభజన చట్టం 9వ 10వ షెడ్యూల్ లోని సంస్థలతో పాటు ఆర్థిక పరమైన ఉద్యోగుల అవసరాలపై జరగనున్న చర్చ. వైసీపీ అధినేత జగన్ ను కలిసిన ఆ పార్టీ నేతలు పలు అంశాలపై చర్చ, భవిష్యత్తు కార్యాచరణపై వైఎస్ జగన్ దిశానిర్దేశం. రాయపూడి సమీపంలోని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ ను సందర్శించిన స్పీకర్ అయ్యన్న పాత్రుడు, గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఇవి పాడుపడిపోయే పరిస్థితికి వచ్చాయని విమర్శ. మంత్రి నారా లోకేష్ చేపట్టిన ప్రజాదర్బార్ కార్యక్రమానికి విశేష స్పందన. ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్న లోకేష్, సమస్యల పరిష్కారానికి ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసిన లోకేష్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.